వెల్కమ్ టు ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ నేను మీ డాక్టర్ వర్ధన్ రెడ్డిని ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చిన సబ్జెక్ట్ ఏమంటే వడదెబ్బ తగిలితే ఎలాంటి నియమాలు తీసుకోవాలి మన గృహ చిట్కాల ద్వారా వడదెబ్బ నుంచి ఎలా మనం ఉపశమనం పొందవచ్చు అనే దాని గురించి చెప్పుకుందాం ఈరోజు నేను కొన్ని చిట్కాలు చెప్తాను వాటిలో మీరు ఏ ఒక్కటైనా మీరు చేసుకోవచ్చు ఎందుకంటే చాలా చాలా ఉంటాయి మీకు ఏది అందుబాటులో ఉంటే అవి చేసుకోండి అవి మీరు ఒకసారి రాసి పెట్టుకుంటూ బుక్లో అవసరమైనప్పుడు ఇవి మీరు చేసుకోవచ్చు ఒక గుప్పెడు బియ్యం కానీ ఒక నూకలు కానీ తీసుకొని నీళ్ళల్లో వేసి ఒక గ్లాసు రెండు గ్లాసులు నీళ్లు పోసి దాంట్లో ఉడికించి గంజిలాగా మనం గంజి ఎలా చేస్తామో ఆ ఉడికించి బాగా గంజిలాగా తయారైన తర్వాత దాంట్లో లైట్గా సాల్ట్ కలుపుకొని దానిని సేవించండి ఈ వడదబ్బ నుండి ఉపశమనం పొందుతారు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను ఒక గుబ్బెడు గుప్పెడ బియ్యం కానీ బియ్యం నూకలు కానీ ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసేసుకొని దాన్ని బాగా మరిగించి గంజిలాగా అంటే నీళ్ళలాగా బాగా మనం బియ్యం ఉడికితాయి కదా బియ్యం కాకపోతే తక్కువ వేస్తాం వాటర్ సరి ఇదేమంటే నీళ్ళు ఎక్కువ వేస్తే దానివల్ల లూజ్ లూజ్గా గంజిలాగా తయారవుతుంది తయారైన దాంట్లో కొద్దిగా తగినంత మీ రుచికి సరిపడినంత ఉప్పు కలుపుకొని దాన్ని బాగా వేడివేడిగా తాగండి మీకు ఇది వడదెబ్బ నుంచి ఉపశమనం పొందుతుంది రెండవది ఉల్లిపాయ దంచి దాన్ని రసం తీసుకొని ఈ కణతలకు ఇక్కడ మన కణతల భాగంలో ఈ భాగంలో ఇక్కడ మర్దం చేయండి ఉల్లి రసాన్ని దాంతో కూడా మీకు రిలీఫ్ వస్తుంది మూడవది ఈ వేసవ కాలంలో బయటకి మీరు ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక ఉల్లిపాయని జేబులో పెట్టుకొని మీరు వెళ్ళండి వడదెబ్బ తగలకుండా ఉంటుంది ఒక ఉల్లిపాయని మీ జేబులో కానీ మీరు హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకొని వెళ్ళే దానివల్ల మీకు వడబెడ్డ వడదెబ్బ తగలకుండా ఉంటుంది ఎవరవుతా గ్రామీణ ప్రాంతాలలో ఉంటారో ఎవరి దగ్గరైనా మేకపాలు కానీ లభ్యమవుతుంటే మేకపాలు తీసుకొని అరికాళ్ళకు అరిచేతులకు మర్దన చేయుట వలన ఈ వడదెబ్బతో బాధపడుతున్న వాళ్ళకు చాలా లాభదాయకంగా ఉంటుంది నెక్స్ట్ వేడి నీటిలో ఒక వేడి మన నీళ్ళు కాదు వేడి చా లాగా చేసుకొని ఆ టీల్లో నిమ్మరసం మనం ఇంట్లో వాడే టీ తయారు చేసుకొని దాంట్లో నిమ్మరసం కలుపుకొని వల్ల వేషవ తాపం తగ్గి ఉపశమనం పొందుతారు తర్వాత మామూలు మన చల్లనీళ్ళల్లో కుండలో నీళ్ళు తీసుకొని దానిలో నిమ్మరసం కలుపుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మనం లాగా మనం మా మామూలు ఇంట్లో నిమ్మరసం జ్యూస్ తాగుతుంటాం కదా సమ్మర్లో ఎవరైనా చుట్టాలు వచ్చిన ఇంటికి గెస్ట్లు వచ్చినా మనము తాగుతుంటాం ఇలా మీరు మాటి మాటికి అరగంటకోసారి తాగుతూ ఉంటే దీనివల్ల కూడా లాభం పొందుతారు నెక్స్ట్ పండిని బాగా చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టి దానికి కొద్దిగా తగినంత ఉప్పు కలిపేసుకొని చింతరసాన్ని తాగాలి బాగా పండిన చింతపండు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టి దాన్ని బాగా పిసికి దానిలో తగినంత ఉప్పు వేసుకొని ఆ చింతరసాన్ని మీరు డైరెక్ట్గా తాగేదాని వల్ల ఈ వడదెబ్బ నుంచి కలిగిన దాని నుంచి మీకు రిలాక్సేషన్ మిగిలుతుందండి చెప్పాను చూడండి నేను ఎన్ని చిట్కాలు చెప్పాను ఇవన్నీ మన ఇంట్లో దొరికినవే నో డాక్టర్ నో మెడిసిన్ కాన్సెప్ట్ ద్వారా మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ ఛానల్ని మీ గృహ చిట్కాలు అన్నీ మీకు చెప్పాను చాలా అద్భుతమైందండి ఇవన్నీ చేసుకోండి దీంతో పాటు మీకు ఒక గృహ చిట్కా ఇంకోటి ప్రతి ఒక్క వీడియోలోని మధ్యలో ఒక చిట్కాలు చెప్పడం మొదలుపెట్టాను దీంట్లో ఏమంటే ఎవరికొతే చుండ్రుతో బాధపడుతున్నారో వాళ్ళు ఆరెంజ్ తొక్కులు ఇప్పుడు స సంద్రాల్లో మనకున్న ఆరెంజ్ దొరుకుతున్నాయి బాగా సంబర్లో తిని తొక్కు పడేస్తుంటాము ఆ పడేసిన తొక్కును మీరు ఎండబెట్టుకొని దాన్ని పొడి చేసేసుకొని తలస్నానం చేసినప్పుడు ఆ పొడితో మీరు తలస్నానం చేయండి మీరు షాంపూ కూడా యూజ్ చేస్తుంటారు కదా దాంతోను ఇది కూడా పొడి ఈ పొడితో కలిపి మీరు తలస్నానం చేసేదాని వల్ల మీ యొక్క చుండ్రు సమస్య నుండి విముక్త పొందొచ్చు ఈ చుండ్రు అనేది తగ్గిపోతుంది ఇవి చేసి లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ అశోక్